హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మన వీడియోలో 10 యూస్ఫుల్ అండ్ హెల్త్ టిప్స్ అన్నమాట. చాలా 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 బాగుంటాయి ఈ టిప్స్. అందరికీ మీకు రెగ్యులర్గా ఏదో ఒక రోజు యూజ్ అవుతూనే ఉంటాయి ఈ టిప్స్. వచ్చేసి టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ ఉంటాయి, అట్లాగే చాలా బాగుంటాయి, ఈజీగా కూడా ఉంటాయి. కాబట్టి ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి అదే అన్నమాట. మన వీడియో స్టార్ట్ చేసే ముందు మా వీడియోస్ అంటే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే ఓపెన్ చేసి చూసేయచ్చు ఫ్రెండ్స్. మీరైతే అందరు వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అట్లాగే మీకు ఏదైనా ఒక టిప్ యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అట్లాగే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో అందరి దగ్గరికి వెళ్ళడానికి సపోర్ట్ చేస్తుంది, అట్లాగే ఈ వీడియో అందరు చూడటానికి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే. ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే చాలా 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 యూస్ఫుల్ అయ్యే టిప్ అన్నమాట. ఇదేంటంటే మనం ఇప్పుడు ఎండాకాలంలో చాలామంది జెంట్స్ కానీ లేడీస్ కానీ ఏదో ఒక పని మీద మనం బయట తిరుగుతూ ఉంటాం. తిరుగుతూ ఉన్నప్పుడు ఫస్ట్ మనకి ప్రాబ్లం వచ్చేది ఏంటంటే హెడ్, అసలు చాలా తలనొప్పి వస్తూ ఉంటుంది అనమాట మనం తిరిగిన ఎండలో. ఇది ఇంటికి రాగానే ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. కాబట్టి ఇట్లా తలనొప్పి రాకుండా, తలనొప్పి వచ్చిన వెంటనే మీరు ఇంట్లో ఉంటే మీరు ఇంట్లో ఉన్న ఐటెంతోనే ఆ తలనొప్పిని పోగొట్టేసుకోవచ్చు. ఎట్లా ఏంటి అనుకుంటున్నారా? ఏం చేస్తామంటే ఇంట్లో అందరికీ లవంగాలు అవైలబుల్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ లవంగాల్ని నూరేసి బాగా పేస్ట్లాగా చేసేసి ఎక్కడైతే తలనొప్పిగా అనిపిస్తుందో మీకు హెడ్ అంతా అప్లై చేసుకొని ఒక 1 అవర్ రిలాక్స్గా హ్యాపీగా పడుకుంటే మీకు తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇదైతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎండల్లో అందరికీ బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి సెకండ్ టిప్ ఏంటంటే, ఎండాకాలంలో అందరూ మసాలా ఐటమ్స్ లైక్ మార్నింగ్ లెగవంగాల్ని మసాలా ఐటమ్స్ కానీ లేకపోతే అరటికాయలు కానీ అట్లాగే కూలింగ్ ఉన్న ఐటమ్స్ కానీ ఏ ఐటమ్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టిన వెంటనే తీసుకోవటం కానీ లేకపోతే మార్నింగ్ లెగవంగాల్ని టమాటాలకు సంబంధించిన ఐటమ్స్ తింటాం కానీ ఇవి ఏవి మనం ఖాళీ స్టమక్తో చేయకూడదు ఫ్రెండ్స్. ఇవి చేస్తే మాత్రం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు ఫ్యూచర్లో. కాబట్టి సెకండ్ టిప్ ఇదే అనమాట. మీరు మార్నింగ్ లెగవంగాల్ని బ్రష్ చేసిన వెంటనే ఇవైతే ఏమి తీసుకోవద్దు. ఏవంటే కూలింగ్ ఐటమ్స్ కానీ లేకపోతే టమాటాలు కానీ మసాలా ఐటమ్స్ కానీ అరటిపండు కానీ ఇవేమి మీరు ఖాళీ కడుపుతో తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సెకండ్ టిప్ అనమాట. ఖచ్చితంగా ఇది చేయండి ఫ్రెండ్స్, మీకు కొంచెం గ్యాస్ ట్రబుల్ కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి. కాబట్టి మీకు ఈ సెకండ్ టిప్ బాగా యూజ్ అవుతుంది. థర్డ్ టిప్ వచ్చేసి ఇది కూడా చాలామందికి యూజ్ అవుతుంది. ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ట్యాబ్లెట్స్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ట్యాబ్లెట్స్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఇదేంటంటే చాలామంది ట్యాబ్లెట్స్ని కూలింగ్ వాటర్తో వేసుకుంటారు కానీ ఇదైతే అసలు డేంజర్ ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఎవరైనా ట్యాబ్లెట్స్ వేసుకునేటట్టయితే ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ని కూలింగ్ వాటర్తో వేసుకోవద్దు, అది మాత్రం ప్రమాదకరం, వేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా మందులు వేసుకోగానే వెంటనే నిద్రపోతారు, ఈ పని కూడా చేయకూడదు ఫ్రెండ్స్. ఆ మందులు మనం ఏమైనా మింగిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అయినా మనం ఏమైనా వాకింగ్ చేస్తానో లేకపోతే కాసేపు కూర్చొని బుక్ చదువుతానో ఏదో చేయాలి. కాబట్టి ఈ మందుల్ని కూలింగ్ వాటర్తో వేసుకోకూడదు, అట్లాగే వేసుకున్న వెంటనే నిద్రపోకూడదు. కాబట్టి ఇది వచ్చేసి థర్డ్ డిఫరెన్స్. ఇది కూడా చాలామంది ఓల్డ్ పీపుల్కి బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ట్యాబ్లెట్స్ గురించి వేసుకుంటారు కానీ దాన్ని ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని చెప్పి ఎవరికి తెలియదు. కాబట్టి ఇది వాళ్ళ కోసమే అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ టిప్ అన్నమాట. ఈ ఫోర్త్ టిప్ కూడా
చాలా చాలా యూజ్ అయ్యేటి. ఏంటంటే ఎండాకాలంలో అందరికీ చెమటకాయలు వచ్చి చెమటకాయలు వస్తూ ఉంటాయి. ఒక్కళ్ళనే ఫ్రెండ్స్, అందరికీ వస్తాయి. ఎందుకంటే మనం బయట తిరగటం వల్ల కావచ్చు, లేకపోతే మన బాడీలో హీట్ ఎక్కువైనా అవ్వచ్చు, లేకపోతే మనం తీసుకునే ఫుడ్ వల్ల, లేకపోతే ఇట్లా కొన్ని కారణాల వల్ల చెమటకాయలు ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి అన్నమాట. కొంచెం గాలి తగలని ప్లేసుల్లో కూడా చాలామందికి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇట్లాంటప్పుడు చాలామంది ఏం చేయాలి ఏం చేయాలి, కొందరికి పౌడర్స్ రాసి తగ్గిపోతుంది వెంటనే, కొందరికేమో చాలామందికి తగ్గవు ఎక్కువగా ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే, బ్లాక్ టీ ఉంటుంది కదా, ఆ బ్లాక్ టీ మనం తయారు చేసుకొని వెంటనే దాన్ని ఎక్కడైతే మనం చెమటకాయలు ఉన్నాయో అక్కడ అప్లై చేసేసుకొని మార్నింగ్ లేవగానే కొంచెం ఉపశమనంగా ఉంటుంది. అట్లాగా 4-5 డేస్ చేసిన తర్వాత చాలా తొందరగా క్యూర్ అయిపోద్ది అనమాట. బ్లాక్ టీ అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనం టీ డికాషన్ కాగబెట్టిన వాటిని బ్లాక్ టీ అంటారు కదా, తెలుసు కదా అందరికీ. పాలు పోయకుండా ముందున్నదాన్ని బ్లాక్ టీ అంటారు కాబట్టి, దాన్ని మనం ఎక్కడైతే చెమటకాయలు ఎక్కువ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకొని మార్నింగ్ లెగిస్తే ఎక్కువగా ఉన్న వాళ్ళకేమో 4-5 డేస్కి తగ్గుతాయి. చిన్న స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకైతే మార్నింగ్కే క్యూర్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఈ టిప్ కూడా ఈ ఎండాకాలంలో చెమటకాయలు వచ్చే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ టిప్ కూడా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీకు రిజల్ట్ ఎలా వచ్చింది ఏంటని నాకు చెప్పండి. ఇప్పుడు వచ్చేసి 5th టిప్ ఫ్రెండ్స్. ఈ 5th టిప్ ఏంటంటే, చాలామంది ఇప్పుడు ఎండాకాలం, పిల్లలు సెలవుల టైం, అట్లాగే బయట తిరుగుతూ ఉంటారు, పడతా ఉంటారు, దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇవి ఎవరింట్లో అయినా కామన్గా ఉండే ప్రాబ్లం అన్నమాట పిల్లల దగ్గర. ఆ దెబ్బలు తగిలిన వెంటనే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, మనకి నిద్ర పట్టకుండా చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఇట్లాంటప్పుడు వాళ్ళ కింద పడి దెబ్బలు తగులుతున్నప్పుడు ఇంట్లో ఉండే రెగ్యులర్ ఐటమ్ ఏంటంటే సబ్జా గింజలు. ఇవేంటంటే ఎండాకాలంలో మనకి తాగితే వేడి తగ్గించి చాలా బాగా ఉపయోగపడతాయి. అట్లాగే ఇట్లా దెబ్బలు తగిలినప్పుడు వాటిని పేస్ట్ లాగా చేసేసుకొని, ఆ పేస్ట్ ఎక్కడైతే మనకి దెబ్బలు తగిలి పిల్లలు ఎక్కువగా బాధపడుతున్నారో ఆ ప్లేసుల్లో పెట్టేసి 2-3 డేస్ చేసామంటే వాళ్ళకి ఆ నొప్పి బాధ ఉండదు, మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే ఎండాకాలంలో ప్రతి ఒక్క పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇదైతే బాగా యూజ్ అవుతుంది 5th టిప్ కాబట్టి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అట్లాగే 6th టిప్ ఫ్రెండ్స్. ఈ 6th టిప్ ఏంటంటే, ఇప్పుడు ఎండాకాలంలో చాలామంది జర్నీలు చేస్తూ ఉంటారు. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, లేకపోతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇట్లా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వెళ్తూ ఉంటారు. చాలామందికి వాటర్ చేంజింగ్ వల్ల ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. ఈ ఎలర్జీ వచ్చినప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం అన్నమాట మనకి, అది చాలా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది. ఇట్లా కాకుండా ఎలర్జీ తొందరగా చిటికలో తగ్గిపోయే చిట్కా నా దగ్గర ఉంది. ఏంటంటే, మీరు ఒక గ్లాస్ వేడి పాలల్లో పసుపు, అట్లాగే చిన్న చిన్న అల్లం ముక్కలు, 2 అల్లం ముక్కలు దంచుకొని ఈ వేడి పాలల్లో వేసుకొని కొంచెం ఆరిన తర్వాత ఈ పాలు ఒక 4-5 డేస్ అంటే ఒక 4-5 డేస్ తీసుకున్నారంటే రెగ్యులర్గా మీకు ఎలర్జీ చిటికలో తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఈ టిప్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఏంటంటే, ఇప్పుడు మనం అందరం వేరే వేరే ఊళ్ళో వెళ్తూ ఉంటాము ఫెస్టివల్స్ కానీ, లేకపోతే ఎండాకాలం రెగ్యులర్గా ఎవరిళ్ళకైనా వెళ్తూ ఉంటాం మనం మన చుట్టాలింటికి ఎండాకాలం కాబట్టి పిల్లలకి. కాబట్టి ఇట్లాగా వాతావరణం మారుతూ ఉన్నప్పుడు ఒకళ్ళకి ఇద్దరు కనుక చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎలా ఫేస్ చేయాలి ఏంటి అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా, ఈ టిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా మీరు ఇది చేయటం వల్ల ఈ ప్రాబ్లం నుంచి మీరు సేఫ్ అవుతారన్నమాట. ఈ 7th టిప్లో కూడా చాలామందికి యూజ్ అయ్యే టిప్ ఫ్రెండ్స్ ఏంటంటే, చాలామందికి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ బ్యాక్ పెయిన్ అయితే లేడీస్కి ఉంటుంది, డెలివరీ అయిన తర్వాత కొందరికి వస్తూ ఉంటుంది, లేకపోతే కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత వాళ్ళకు వస్తూ ఉంటుంది, లేకపోతే ఏదైనా వంగి పని చేస్తున్నప్పుడు పట్టేస్తూ ఉంటుంది. ఇట్లా చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆవాల నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ ఏదైనా తీసుకొని దాన్ని వెనక మనకి ఎక్కడైతే నొప్పి ఎక్కువగా ఉందో అక్కడ బాగా మసాజ్ చేసుకొని ఒక 1 అవర్ మసాజ్ చేసుకొని హ్యాపీగా కాసేపు పడుకున్నామంటే ఈ నొప్పి చిన్నగా తగ్గుతుంది ఫ్రెండ్స్. కాబట్టి 7th టిప్ కూడా చాలామందికి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి 8th టిప్ ఫ్రెండ్స్. ఈ 8th టిప్లో మనం ఏం చెప్పుకుంటున్నామంటే,
చాలా మంది లేడీస్ కి బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. లేడీస్ అనే ఎందుకన్నానంటే నేను పర్టికులర్ గా, ఎందుకంటే వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత వాళ్ళు వద్దనుకున్నా కావాలనుకున్నా ఆటోమేటిక్ గా వచ్చే ప్రాబ్లం ఏదైనా ఉంది అని అనుకుంటే అది మాత్రం బెల్లీ ఫ్యాట్ అన్నమాట. స్టమక్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు అన్ని ఫాలో అవుతా చాలా తొందరగా క్యూర్ చేసుకుంటారు. వెయిట్ లాస్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళు నార్మల్గా వాళ్ళు ఫుడ్ తీసుకుంటా ఉన్నా కానీ లేకపోతే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎక్కువగా లేడీస్కి వచ్చే ప్రాబ్లం ఇదే అనమాట. వీళ్ళు చాలా సింపుల్గా బెల్లీ ఫ్యాట్ని క్యూర్ చేసుకోవాలనుకుంటే మెంతుల్ని వేయించి బాగా పొడి చేసుకొని ఆ పొడి వాటర్లో మిక్స్ చేసుకొని రెగ్యులర్గా తాగటం వల్ల ఆ బెల్లీ ఫ్యాట్ అనేది స్లోగా క్యూర్ అవుతుంది. ఇట్లా కాదు అనుకుంటే మెంతుల్ని నైట్ టైము 1 గ్లాస్ వాటర్లో 1/2 స్పూన్ నానబెట్టుకొని మార్నింగ్ లెగవంగాలనే ఆ మెంతుల్ని తీసేసి ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకున్నామంటే ఈ లేడీస్కి ఈ ప్రాబ్లం చాలా తొందరగా క్యూర్ అవుతుందన్నమాట. కాబట్టి ఇది కూడా చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్పే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ 9th టిప్. ఈ 9th టిప్ ఏంటంటే డయాబెటీస్ చాలా మందికి కంట్రోల్లో ఉండదు, లేకపోతే ఉన్నా వాడి ఫుడ్ చాలా జాగ్రత్తగా తీసుకుంటా ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు స్వీట్ ఐటమ్స్ ఏమీ తింటానికి ఉండదు. ఇట్లా డయాబెటీస్తో టాబ్లెట్స్ ఎక్కువ వాడకుండా రెగ్యులర్గా అది కంట్రోల్లో ఉండాలంటే ఉసిరికాయ, కాకరకాయ, పసుపు ఈ 3 పేస్ట్లా చేసేసుకొని రెగ్యులర్గా ఇంత ఒక ఉండలాగా చేసుకొని లేకపోతే 1 స్పూన్లో సగం ఇట్లా చేసుకొని తినటం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటాయి. ఎక్కువగా టాబ్లెట్స్ యూజ్ చేసే పని ఉండదు. మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా స్వీట్స్ మనకు తినాలనిపించినా కూడా మనం తిన్న ఆ రోజు ఈ టిప్ ఫాలో అయిపోతే చాలా తొందరగా కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి 9th టిప్ కూడా డయాబెటీస్ పేషెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వచ్చేసి 10th టిప్ ఫ్రెండ్స్. ఈ 10th టిప్ కూడా ఇప్పుడున్న కరోనా టైంలో, అంటే ఇప్పుడు మళ్ళీ కరోనా పెరుగుతుంది అవి అని చెప్పి టీవీలో చెప్తున్నారు కదా ఫ్రెండ్స్, కాబట్టి ఇప్పుడు ఈ టిప్ని మనం రెగ్యులర్గా ఎలాంటి పర్సన్స్ అయినా, నార్మల్గా ఉన్న పర్సన్స్ అయినా, చిన్నపిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, ఎవరికైనా ఇస్తే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటంటే తులసాకుల్ని 10 ఆకులను తీసుకొని దాన్ని అల్లం కొంచెం 2 ఇంచులు అల్లం వేసి ఈ రెండింటిని కొంచెం క్రష్ చేసి వాటర్లో వేసి కషాయంలా కాసుకొని రెగ్యులర్గా ఎవరైనా సరే నార్మల్ పర్సన్స్ కానీ లేకపోతే డయాబెటీస్ పేషెంట్స్ కానీ లేకపోతే చిన్నపిల్లలకి కానీ ఇట్లా ఎవరైనా కానీ రెగ్యులర్గా ఈ టిప్ని ఫాలో అవుతూ ఉంటే ఇప్పుడున్న కరోనా టైంలో మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు కరోనా టైం మళ్ళీ ఎక్కువ అవుతుంది అది ఇది అని చెప్పి టీవీలో చెప్తున్నారు. మనం బయటికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడు జెంట్స్ బయటికి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి జాగ్రత్తగా సేఫ్గా ఇంటికి రావాలి అని మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఈ కషాయం ఇచ్చి పంపిస్తే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండేటట్టు చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ 10 టిప్స్ హెల్త్ టిప్స్ మీకు బాగా యూజ్ అయినాయి అని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఏదొకటి యూజ్ చేసినా కానీ మీకు రిజల్ట్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి, ఎట్లాంటి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కావాలి ఏంటి అని చెప్పి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అలాంటి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ టిప్స్లో ఏదో ఒక టిప్స్ ఫాలో అవ్వండి. అట్లాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయండి, లైక్ చేస్తే ఈ వీడియో అందరి దగ్గరికి వెళ్ళడానికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి.